శరీరాన్ని మనస్సును అదుపులో ఉంచుకుని సన్మార్గంలో పయనింపచేయటమే అయ్యప్ప దీక్షలో పరమార్థం. ఇందుకోసం భక్తులు జ్ఞానముద్ర, శాస్త్రముద్ర, గురుముద్ర, నమామ్యహం అంటూ గురుస్వామి లేదా తల్లి సమక్షంలో అయ్యప్ప దీక్ష స్వీకరిస్తారు. మండల రోజుల పాటు నిష్ఠగా స్వామి సేవలో గడుపుతారు. దీక్షలు ఉన్నన్ని రోజులు ఏకభుక్తం, మితాహారం, శీతల స్నానం, భూతల శయనం లాంటి కఠిన నియమాలతో దీక్షను ఆచరిస్తారు. నిత్య శరణు ఘోషతో స్వామిని తలచి భక్తి శ్రద్ధలతో మనసారా కొలుస్తారు. ఉదయం బ్రహ్మ ముహూర్తాన గడ్డకట్టే చెరలో చన్నీటి స్నానం చేసిన భక్తులు స్వామివారి పూజ తర్వాత దగ్గరలో ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకోవడం అనేది మరో నియమం. అయితే చలివేళ గజగజ వణుకుతూ స్వామి ఆలయానికి వచ్చిన భక్తులకు కరీంనగర్ జెడ్పీ క్వార్టర్స్ రెసిడెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండగా నిలుస్తుంది. పొగలు కక్కే టీ పాలు అందిస్తూ అండగా ఉంటోంది. అయ్యప్ప భక్తులకు వేడివేడి టీ పాలు ఉచితంగా అందిస్తూ స్వామివారి సేవలో తెలుస్తున్న వైనమే నేటి స్పెషల్. కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ప్రీతి పాత్రమని పెద్దలు చెప్తారు. ఇలాంటి పవిత్ర మాసం పూజలకు పెట్టింది పేరు. సూర్యోదయంలోగా స్నానాలు, పూజలు, ఉపవాసాలు, ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కనిపిస్తాయి. ఇంకా కార్తీక మాసంలో మనకు ప్రత్యేకంగా కనిపించేవి అయ్యప్ప దీక్షలు. ఈ మాసంలోనే లక్షలాది మంది అయ్యప్ప భక్తులు హరిహరసుతుడి కరుణా వీక్షణాల కోసం కఠిన నియమాలతో కూడిన అయ్యప్ప దీక్షలను ఆచరిస్తారు. జన్మ జన్మల పుణ్యఫలంగా భావిస్తారు. సమక్షంలో మాలధరణ చేసిన అయ్యప్ప భక్తులు దీక్షలోని కఠిన నియమాలను అకుంఠిత దీక్షతో ఆచరిస్తారు. ఉదయం బ్రహ్మీ ముహూర్తాన మేల్కొని గడ్డకట్టే చల్లిలో చన్నీటి స్నానాలు ఆచరిస్తారు. ఉదయం పూజ అనంతరం సమీపంలోని ఆలయాన్ని సందర్శించాలనేది అయ్యప్ప దీక్షలో మరో నియమం. అందుకే ఉదయం పూజ తర్వాత అయ్యప్ప దీక్షధరలు కురుస్తున్న మంచు చలిని లెక్క చేయకుండా ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే అలాంటి చలివేళలో భగవంతుణ్ణి దర్శించుకున్న అనంతరం వేడివేడిగా టీ తాగి కాసింత వెచ్చగా అనుభూతి చెందాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసం కరీంనగర్ జెడ్పీ క్వార్టర్స్ రెసిడెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముందుకొచ్చింది. చలికి వణుకుతున్న అయ్యప్ప భక్తులకు వేడివేడి టీ పాలు కాఫీ అందించేందుకు గత 19వ తేదీ నుండి ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించింది. ఈ స్టాల్ను కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ ప్రారంభించగా ప్రస్తుతం ఉచిత టీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సుమారు 600 నుంచి 700 మంది అయ్యప్ప భక్తులకు ఉచితంగా తేనీరు, పాలు, బాదం పాలను అందిస్తున్నారు. మామూలు రోజుల్లో 600 నుంచి 700 మందికి టీ అందిస్తే బుధవారం ఇతర ప్రత్యేక రోజుల్లో స్వాముల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఈ ప్రత్యేక దినాల్లో 1000 మంది భక్తులకు కూడా టీ ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిరోజు 65 నుంచి 70 లీటర్ల పాలు అవసరం పడుతుండగా ఇతర ఖర్చులు కలుపుకొని ప్రతిరోజు 5000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. ప్రత్యేక దినాల్లో దీనికి మరో 2 నుంచి 3000 రూపాయలు అధికంగా ఉండనుంది. మొదట తామే
సొంత ఖర్చులతో ఈ ఉచిత టీ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నప్పటికీ దాతలు కూడా ముందుకొచ్చి తమకు అవకాశం కల్పించాలని కోరడంతో ప్రస్తుతం దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం అంటున్నారు జెట్పీ క్వార్టర్స్ రెసిడెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి ఉచిత తేనీరు శిబిరం నిర్వాహకులు పంజల వేణుగోపాల్ గత సంవత్సరం కరోనా ఇబ్బందితో ఈ ఫ్రీ టీ స్టాల్ నిర్వహించలేదని అంతకముందు 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నామన్నారు తాము చేపట్టిన ఈ టీ స్టాల్ కు మంత్రి గంగుల కమలాకర్ సైతం సహకరిస్తున్నారన్నారు తనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులే అయినప్పటికీ గత సంవత్సరం యాక్సిడెంట్ జరిగితే మంత్రి గంగుల కమలాకర్ పునర్జన్మనిచ్చారన్నారు నా శ్వాస ఉన్నంత వరకు స్వామివారి సేవలో తరిస్తానని ఈ కార్యక్రమంతో పాటు రాత్రి వేళ ఉచిత అల్పాహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు కూడా ఆలోచిస్తానన్నారు నా ఇంటి ముందే క్వార్టర్స్ లోనే హరిహర క్షేత్రం ఉంది కాబట్టి నేను ఎన్నో సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసినటువంటి విషయం కనీసము తాగడానికి కూడా అయ్యప్ప స్వామిలోకు నీళ్లు దొరకలేనటువంటి పరిస్థితుల్లో నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే వారికి నీళ్ళతో పాటు ఉదయాన్నే మంచి పాలు బాదం మిల్క్ లాంటి అలాగే టీ మరియు మినరల్ వాటర్ షుగర్ లెస్ షుగర్ తో ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని నాకు వచ్చిన ఆలోచన వెంటనే కొంతమంది నా శ్రేయోభిలాషులను అడిగి మరి ఈ కార్యక్రమానికి నేను ముందుకు వస్తున్నాను మీరు కూడా సహకరించమంటే వారు కూడా ముందుకు వచ్చారు నన్ను ప్రోత్సహించారు గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాను అలాగే లాస్ట్ ఇయర్ మాత్రం కరోనా వల్ల కొంత ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయలేకపోయాను కావున నేను ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరం నుంచి అనూహ్యమైనటువంటి స్పందన అయ్యప్ప స్వామి నుండి లభించడం జరిగింది ప్రతిరోజు దాతల సహకారంతో 60 నుంచి 65 లీటర్ల వరకు పాలు అవసరం ఉంటుంది స్వామి 800 నుంచి 1000 మంది అయ్యప్ప స్వాములు ఈ తేనీరును సేవిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం మరొక ముఖ్య విషయం ఏంటంటే గౌతమ్ గౌడ్ గారు అనేటువంటి ఒక భక్తుడు అయ్యప్ప స్వామి భక్తుడు అయ్యప్ప దాసన్ గారు ఈ సంవత్సరం నూతనంగా వారు కొంతమందిని ఆర్థిక స్తోమత లేక అయ్యప్ప మాలను ధరించి ఆ శబరిమలై వెళ్ళి ఆ స్వామిని దర్శించుకునేటువంటి స్తోమత లేని వారిని కూడా ఉచితంగా ట్రైన్ టికెట్స్ మరియు ఉచిత దర్శనానికి సంబంధించిన టికెట్స్ ను అందివడానికి అది మా శిబిరం ద్వారా నా ఆధ్వర్యంలో వారు ఇక్కడ ఏర్పాటు చేశారు కఠిన నియమాలతో అయ్యప్ప దీక్షను స్వీకరించిన వారికి ఉదయం వేళ టీ ఉచితంగా అందివడం అభినందనీయమన్నారు గురుస్వామి యాగండ్ల అని గత 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పవిత్ర యజ్ఞంగా కొనసాగిస్తున్నారన్నారు ఈ పవిత్ర కార్యక్రమంలో తమ వంతు సహకారాన్ని అందించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామన్నారు ఒకప్పుడు మాట పక్కన పెడితే గత సంవత్సరం అయ్యప్ప దీక్ష ధరలకు భిక్షకు ఇబ్బంది తలెత్తిన రోజులని కానీ ఇప్పుడు కరీంనగర్ అయ్యప్ప దేవాలయానికి వస్తే ఉదయం తేనీరు మధ్యాహ్నం భిక్ష సాయంత్రం అల్పాహారం ఇక్కడే అందుతుండడంతో అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు రోజు 800 నుండి 1000 మంది అయ్యప్పలకు ఉదయం పూట ఈ టీ ఇవ్వడం అన్నది ఒక గొప్ప కార్యక్రమంగా మేమందరం సంతోషంగా దీన్ని స్వీకరిస్తా ఉన్నాము ఈ కరోనా సమయంలో హోటల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇంతకుముందు అయ్యప్పల కోసం అయ్యప్ప మాల వేసుకొని హోటల్స్ ఉండేవి మరి ఈ సందర్భంలో హోటల్స్ కూడా లేక అయ్యప్పలకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ క్రమంలో ఈ సంవత్సరం ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి వేణుగోపాల్ గురుస్వామికి జెడ్పీ సిబ్బందికి మరి మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి అయ్యప్పలందరం మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఇటు విపత్కర సమయంలో ఉదయం పూట ఛాయ దొరకడం అనేది చాలా మా అందరికీ సంతోషంగా ఉత్సాహంగా కూడా ఉంటుంది ఉదయం లేచిన తర్వాత మేము ఈ అందరికీ ఇళ్లలో కుదరదు ఈ అయ్యప్ప దీక్ష అనేది దాదాపు అందరికీ తెలిసిన విషయమే మరి ఇటువంటి సమయంలో ఇక్కడ టీ ఇవ్వడము పాలు ఇవ్వడము
షుగర్ పేషెంట్లకు కూడా షుగర్ లేకుండా టీ షుగర్ లేకుండా పాలు ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం దీనికి సహకరిస్తున్నటువంటి కరీంనగర్ చెందినటువంటి దాతలకు కూడా అయ్యప్పల తరపున మేము కృతజ్ఞతలు అయ్యప్ప స్వామి దీక్షలో తరిస్తున్న భక్తుల సేవలో తరిస్తున్న జెడ్పీ క్వార్టర్స్ రెసిడెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ఈ పవిత్ర యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరిస్తున్న దాతలపై హరిహరసుతుడి కరుణా వీక్షణాలు ఉండాలని కోరుకుందాం భవిష్యత్తులో స్వామివారి భక్తుల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిద్దాం।